for coming here. This week has been the most happiest in my life. And ante idi marchipolenu nenu eppudu na 15 ella career lo last August ee August 7th na career lo best film chesanu and compliments vastunte adi chaala aanandanga undi antam chaala chinna vishayam andi chaala chinna I don't know how to say it, I can't express. I'm very very happy. I would like to thank my producers, the wonderful Maitri team, Rajendra Prasad garu, Jagavati Babu garu, Shruti Hasan, the entire cast and crew, my director Shiva garu. Thanks cheppukotam anedi chaala chinna maata sir, and I'll always be indebted to you. Thank you so much. Inka migitha technicians gurinchi cheppalandi, Madhi garu, DSP, na careers lo best look ichadu Madhi, ma DOP. I'll always be thankful to him. DSP సినిమా మొదలవక ముందే సూపర్ హిట్ మ్యూజిక్ ఇస్తున్నానని మాట ఇచ్చాడు మాకు అండ్ ఐ డోంట్ నో హౌ టు థ్యాంక్ హిమ్ థ్యాంక్ యూ దేవి చాలా చాలా ఆనందంగా ఉందండి శ్రీమంతుడు లాంటి సినిమా ఫస్ట్ టైం నేను ప్రొడ్యూసర్గా అసోసియేట్ అవటం చాలా ఆనందంగా ఉందండి చాలా ఆనందంగా మేబీ ఐ ఆన్సర్ దిస్ ఆఫ్టర్ అ మంత్ అండ్ ఇట్స్ నాట్ సంక్ ఇన్ స్టిల్ ఫర్ మీ బట్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అంటే ఒక సినిమా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అని అన్ని పక్కన పెడతాయండి ఒక రెస్పెక్ట్ రావటం నాకు చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు అండ్ నా 15 ఏళ్ల కెరీర్లో నేను ఎప్పుడు నా పర్ఫార్మెన్సెస్ ఆనెస్ట్గా ఉండాలని ట్రై చేశాను ఎప్పుడు అండ్ దట్స్ మై ప్యాషన్ బట్ ఈరోజు ఇన్స్టెంట్గా శ్రీమంతుడు నా పర్ఫార్మెన్స్ చాలా బాగుందని అప్రిసియేషన్ వస్తున్నప్పుడు ఐ డోంట్ నో హౌ టు రియాక్ట్ అండి ఇట్స్ జస్ట్ ఐమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మంచి సినిమా చేస్తున్నప్పుడు డబ్బుల గురించి మాట్లాడటం అనేది రెస్పెక్ట్ఫుల్ కాదని నేను అనుకుంటానండి నిజంగా ఒక మంచి సినిమా చేసినప్పుడు ఆ రెస్పెక్ట్ అనేది మాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి డబ్బులు అయ్యి వస్తాయండి డెఫినెట్గా ఒక మంచి సినిమా చేసామని అందరం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామండి రేంజ్లు అనేది మనం ప్రిడిక్ట్ చేయలేము బట్ ఈ సక్సెస్ నిజంగా మేమందరం అనుకూల ఏ మాట కామాట వి న్యూ దట్ వి మేడ్ అ గుడ్ ఫిల్మ్ బట్ ఈ బ్లాక్ బస్టర్ రేంజ్ వచ్చినందుకు అసలు ఇంకా సింక్ అవ్వలేదండి మేమందరికి చూడండి నవీన్ గారు ఎలా ఉన్నారు మోహన్ గారు ఎలా ఉన్నారు రవి గారు ఎలా ఉన్నారు నేను ఎలా ఉన్నాను ఇంకా సింక్ అవ్వలేదు రిలీజ్ ముందు నా ఇంటర్వ్యూలో నేను చెప్పానండి అంటే ఇఫ్ ద యంగ్స్టర్స్ గెట్ ఇన్స్పైర్డ్ బై అవర్ ఫిల్మ్ మాకన్నా ఆనందం ఇంకెవరు ఫీల్ అవ్వరని అండ్ ఇట్స్ హ్యాపెనింగ్ టుడే ఐ కాంట్ టెల్ యూ హౌ హ్యాపీ ఐ యామ్ నాకన్నా శివ గారు ఇంకా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే ఆయన రాసిన కథ ఇది ఇట్స్ అ వెరీ వెరీ పవర్ఫుల్ స్టోరీ అండ్ ఆడియన్స్కి ఇంత రీచ్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది అది మా అందరికీ ఒక మిరకల్ లాగా ఉంది నిజం చెప్పాలంటే అంటే ది అప్రిసియేషన్ విచ్ వీఆర్ గెటింగ్ ఇట్స్ అన్బిలీవబుల్ మేబీ ఒక 3-4 వీక్స్ తర్వాత మాకు ఈ ఇంపాక్ట్ అర్థం అవుద్ది దెన్ వీల్ స్టార్ట్ ఎంజాయింగ్ ద సక్సెస్ రైట్ నౌ వీఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ మేము సినిమా అండర్ ప్రొడక్షన్లో ఒక 2 షెడ్యూల్ అయిపోయినాక మై బ్రదర్లో జయదేవ్ గారు వచ్చి ఇలా బురిపాలు అడాప్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పారు నాతో అది విన్నప్పుడే చాలా బాగా అనిపించింది నాకు డెఫినెట్గా చేస్తే చాలా బాగుంటుంది అనుకున్నాను బట్ సినిమా అండర్ ప్రొడక్షన్ సినిమా రిలీజ్ ముందు చేస్తే సినిమా పబ్లిసిటీ కోసం చేసినట్టు ఉంటుందేమో అని నేను ఫీల్ అయ్యాను పర్సనల్గా బట్ ఇన్ అనదర్ 2-3 మంత్స్ ఐ బీ ఇంప్లిమెంటింగ్ ఇన్ ఇండియా ఐ బీన్ డిస్కసింగ్ విత్ మై బ్రదర్లో సో ఇన్ అనదర్ 2-3 మంత్స్ యుల్ గెట్ అ క్లియర్ క్లారిటీ ఆన్ దట్ యాజ్ అన్ యాక్టర్ ఇట్స్ వెన్ యూ హ్యావ్ అ జెన్యున్ స్క్రిప్ట్ ఇన్ హ్యాండ్ ఇట్ డెఫినెట్లీ యునో యూ కమ్ ఆఫ్ ఏజ్ యాజ్ అన్ యాక్టర్ అండ్ ఇట్ మేక్స్ యువర్ జాబ్ ఈజీ సో ఫస్ట్ క్రెడిట్ షుడ్ గో టు శివ గారు ఫర్ రైటింగ్ అన్ అమేజింగ్ స్క్రిప్ట్ చెప్పినప్పుడే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే అన్నీ ఉన్నాయండి దీంట్లో ఒక కమర్షియల్ యాంగిల్ ఉంది ఒక లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టరైజేషన్ ఉంది ఒక చాలా పెద్ద మాస్ బ్లాక్ ఉంది అంటే ఇన్ని యాంగిల్స్ ఒక సినిమాలో ఇంత ప్యాకేజ్గా ఒక సినిమా దొరకడం చాలా కష్టం అని ఫీల్ అయ్యాను ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయినాక అసలు మహేష్ బాబు గట్స్కి హ్యాట్స్ ఆఫ్ అలా ఇంత రిస్క్ ఎందుకు ఎలా తీసుకున్నాడు అంటే ఇప్పుడు భయం వేస్తుంది ఆ మాటలు ఏంటంటే బట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ వెన్ ఐ హర్డ్ ద స్టోరీ ఈ సినిమాలో ఫస్ట్ ఆయన చెప్పినప్పుడు సైకిల్ అని శివగారు నాకు చెప్పినప్పుడు నాకు చాలా కొత్తగా అనిపించింది ఆ ఐడియా ఆయనకి శివగారికి ఎందుకు వచ్చిందో శివగారు చెప్తే చాలా బాగుంటుంది హానెస్ట్గా అందరం ఫుల్ టీమ్ అందరం పాజిటివ్గా నమ్మి ఒకే సింక్లో పనిచేస్తే చిన్న రిజల్ట్ ఎలా ఉంటుందో ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ నాకు థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ మేకింగ్ శ్రీమంతుడు సచ్ ఎ బిగ్ హిట్ బిగ్ హిట్ కంటే ఇంత అప్రిషియేషన్ రావటం చాలా హ్యాపీగా ఉంది హీరో గారు అన్నట్టు 1 వీక్ నుంచి పడుకోవట్లేదు బట్ ఈవెన్ దో అయినా చాలా హ్యాపీగా ఉంది ప్లెజెంట్గా ఉన్నాం
థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ మేకింగ్ శ్రీమంత్ రావు సచ్ స్టూపెండస్ సేట్. థ్యాంక్ యూ. అంటే సైక్లింగ్ సార్, అంటే ఫస్ట్ నుంచి చాలా అంటే చిన్నగా అనుకున్నా, అంటే ఎంత రీచ్ వెళ్తా అనుకోలేదు కానీ, బట్ అంటే క్యారెక్టర్ ఎక్కడో హర్ష క్యారెక్టర్ని బాగా నమ్మాను నేను సినిమాలో. చాలా స్ట్రైకింగ్గా ఉంటుందండి, చాలా సింపుల్ క్యారెక్టరు. అంటే ఒక బిలియనీరు కంప్లీట్ కాంట్రాస్ట్లో ఉండాలి, అంటే అంత సింపుల్గా ఉండాలి అనేది అనుకున్నాను నేను. సో అంటే ఊరు వెళ్తున్నప్పుడు ఎలా వెళ్తారంటే, చిన్న సైకిల్ వేసుకుని వెళ్తారు. నేను మా ఊరు వెళ్తున్నప్పుడు చూశాను, చాలామంది సైకిల్ వేసుకుని వచ్చి బస్ స్టాండ్కి వచ్చి బస్సు పైన సైకిల్ వేసుకుని వెళ్తారు, మళ్ళీ అక్కడ బస్సు దింపుకొని మళ్ళీ ఊళ్ళోకి వెళ్తారు. చాలా రియలిస్టిక్ అనిపించింది నాకు అది. సో ఇంత సింపుల్గా ఉండే హర్ష అలాగే వెళ్తాడు అనిపించింది. సో అది చాలా చిన్న ఐడియా అనుకున్నాను తప్ప, బట్ అది ఆయన ఎక్కడం వల్ల సైకిల్, అది ఆయన క్యారీ చేయడం వల్ల అది ఇంకా అంత పెద్ద రీచ్ అయింది. థ్యాంక్ యూ సార్ ఫర్ మేకింగ్ సైకిల్స్ సచ్ బ్యూటిఫుల్. వీ ఆల్ వాంటెడ్ పబ్లిసిటీ అంటే ఒక పెద్ద క్యాంపెయిన్ లాంచ్ చేద్దామని ఉండిందండి టీం అందరికి. బట్ వీ మేడ్ ష్యూర్ దట్ మా సినిమాలో కంటెంట్ ఏముందో దాన్నే ప్రమోట్ చేద్దాం అనే ఆ ఒక కాన్షియస్ డెసిషన్ అందరం తీసుకున్నాం. అందుకే ఫస్ట్ టీజర్ దగ్గర నుంచి థియేట్రికల్ ట్రైలర్, తర్వాత ఆడియోలో వచ్చిన ట్రైలర్స్ కానీ అన్నీ మా సినిమా కంటెంట్నే మేము ప్రమోట్ చేసాం మా ఇంటర్వ్యూస్లో కానీ. సో యువర్ ఆడియన్స్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినప్పుడండి దే న్యూ వాట్ దే వర్ సీయింగ్. అండ్ ఇన్ దట్ ఆస్పెక్ట్ వీఆర్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద వే వీ ప్రమోటెడ్ ద ఫిల్మ్. దాని గురించి మేము ఆలోచించలేదండి. ఇంకా నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది సినిమా. బట్ రైట్ నౌ వీఆర్ ఎంజాయింగ్ ద సక్సెస్. లెట్ అస్ ఎంజాయ్ ద సక్సెస్. రిలీజ్ ముందు టెన్షన్తో వారం పడుకోలే, ఇప్పుడు హ్యాపీనెస్తో పడుకోవట్లా, ఇప్పుడు మీ క్వశ్చన్తో ఇంకో వారం పడుకోను. అంటే ఆ ఎమోషనల్ సీన్లు చేసేటప్పుడు అండి స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్ పర్ఫామ్ చేశాను నేను. ఎందుకంటే ఆ కథలో ఉంది, ఆ సీన్ ఉంది, ఆ ఎమోషన్ ఉంది, ఆ డైలాగ్స్లో ఉంది, అది మనం ఫీల్ అవుతాం డెఫినెట్గా. బట్ ప్రీ క్లైమాక్స్ సీన్లో నాకు ఇంకా గుర్తుంది, నేను చేసేటప్పుడు జగపతి బాబు గారి సజెషన్లో కెమెరా ఉంది. సో ఆయన నన్ను చూస్తున్నాడు, నేను చెప్తున్నాను డైలాగ్ అంత. డైలాగ్ అయిపోయినాక డైరెక్టర్ గారు చాలా బాగుంది ఓకే కట్ అన్నారు. కట్ నాకు నేను సార్ ఇంకా చూస్తే ఆయన కళ్ళంటి నీళ్ళు ఉన్నాయి. అప్పుడు నాకు అర్థమైందండి, అంటే ఇట్ ఈస్ వర్కింగ్. తర్వాత కెమెరా అసిస్టెంట్ ఉన్నాడు, కెమెరా అసిస్టెంట్ పక్క అతని కళ్ళంటి నీళ్ళు వస్తున్నాయి. అంటే ఇవన్నీ సో ఒక మంచి విషయాలండి. సో వీ న్యూ దట్ ఓకే సినిమాలో ఈ సీన్లో ఒక ఎమోషనల్ కంటెంట్ చాలా బాగుంది, అందరం చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. నా హోంవర్క్ అలా ఒకటేనండి, డైరెక్టర్తో ఇంటరాక్ట్ అవుతాం, ఆయనతో ఎంత ఇంటరాక్ట్ అయితే నాకు అంత మంచిది. సో దట్స్ ద ఓన్లీ హోంవర్క్ ఐ డూ. ఐ బిలీవ్ ఇన్ స్పాంటినిటీ. సో హోంవర్క్ నేను ఎప్పుడు చేయలేదండి ఇంతవరకు నా కెరీర్లో. అంటే అది ఒక జెన్యున్ క్యారెక్టరైజేషన్ అండి. ఒక జెన్యున్ ఫిల్మ్ చేస్తున్నామనే చేసాం మేము అందరం, ఒక మంచి సినిమా చేద్దామనే చేసాం. మహేష్ బాబు ఒక స్టారు, ఈ హిస్టరీ ఆనెక్స్ ఇలా పెట్టాలి, మహేష్ బాబు ఇలా చేయాలి అని మేము అనుకోలే. హర్ష ఎలా ఉంటాడు సినిమాలో అలానే మేము అనుకున్నాం. దే ఇస్ ఆల్వేస్ బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ అండి. తెలుగు సినిమాలో తెలుగు సినిమా ఆడియన్స్ చూసినట్టు సినిమాలు నాకు తెలిసి ఎవరు చూడరు. ఐ మీన్ దే లవ్ సినిమా. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఇఫ్ యూ మేక్ గుడ్ ఫిల్మ్స్ స్కై ఇస్ ద లిమిట్. ఫస్ట్ సక్సెస్ ఎంజాయ్ చేస్తానండి. అంటే హానెస్ట్గా కట్ చెప్పాము, ఎక్కడో ఒక భయం కూడా ఉంటుంది. ఎగ్జామ్ కష్టపడి బాగా రాసామన్నప్పుడు వచ్చిన భయం ఉంటుంది, ఇప్పుడే ఆ భయం పోయింది. సరే బాగా రాసినందుకు రిజల్ట్ కూడా వచ్చిందని. డెఫినెట్గా ఒక 1 or 2 weeks అయిన తర్వాత ప్రతి సినిమాలోంచి అందరం మళ్ళీ ఎవాల్వ్ అవ్వాలి. ఫ్లాలెస్గా ఏ సినిమా తీయలేము. ఎక్కడో మనకు అనిపిస్తే నేను ఫ్లాలెస్ కథ రాశాను అని చెప్పుకోవటం కొంచెం ఒకలాగా ఉంటుందేమని చెప్పట్లేదండి. ఇన్ మై ఎంటైర్ కెరియర్ టు బి ఆనెస్ట్ విత్ యూ, శ్రీమంత్ 2 ఈస్ ద మోస్ట్ ఫ్లాలెస్ స్క్రిప్ట్ ఐ కేమ్ అక్రాస్. బికాస్ ద ఎంటైర్ లాజిక్స్ కానీ ద నెరేటివ్ కానీ అంత క్లారిటీగా ఒక డైరెక్టర్ నరేట్ చేయలేదు. శివగారు షూటింగ్ అప్పుడు చాలా గొప్ప మాట అన్నాడండి, ఆయన చాలా బాగుందండి కథ కరెక్ట్గా ఫాలో అవుతుంది కదా మీరు ట్రస్ట్ చూసినప్పుడు. అంతే అండి డైరెక్షన్ అంటే కథ చెప్పడమే కదా సార్ అన్నారు. అది ఒక గొప్ప మాట అండి, అది అంటే దట్స్ వాట్ డైరెక్షన్ ఇస్, స్టోరీ టెలింగ్. అండ్ ఐ థింక్ శ్రీమంత్ 2 ఇస్ ఫ్లాలెస్ ఇన్ దట్ ఆస్పెక్ట్. ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటున్నాడు వెళ్ళి పట్టణంలో కూలి పని చేయకూడదు, దాన్ని ప్రాణం పెట్టి ఆపుతాను నేనైతే. రాయన్ ప్రసాద్ గారు అయితే బతకలు ఆపారు, నేను ప్రాణం పెట్టి ఆపుతాను. నేను కూలి పని చేయకూడదు సార్, రైతులు వలసలు ఆగాలి. సో ఆయన ఆపింది ఎవరినంటే అక్కడికి వెళ్ళి ఏదో పని చేసుకుంటాం బాబు, కూలి పని చేసుకుంటున్నామంటే బతకాలి కాదు కొట్టి ఆపాలి ప్రేమతో. థ్యాంక్ యూ. శ్రీమంతుడు ఒక ఇప్పుడు మా అందరి పరిస్థితి ఎలా ఉందంటే ఒక ఒక చాలా టెన్షన్తో జీవితంలో పైకి రావడానికి, జీవితంలో పైకి రావడానికి అందరం అది ఎదుర్కొన్నది. ఈవెన్ దో మహేష్ బాబు గారు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కూడా బ్రేక్ త్రూ జీవితంలో పైకి రావడానికి ఒక డిఫరెంట్ ఫేజ్ అనుభవించుంటాడు. సక్సెస్ అయిన తర్వాత తెలియకుండా ఒక 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 స్తబ్దత వస్తుంది. ఇప్పుడు మా అందరి పరిస్థితి అయితే మీరందరూ అడిగిన తర్వాత
తను కనుక ఎట్లా క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చెప్తున్నాడు, వెతికి వెతికి చెప్తున్నాడు, అలాగే మా పరిస్థితి కూడా అది. బట్ నాకు అర్థమైనంత వరకు మీ ముందు రామరాజ్యంలో భీమరాజు గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణ ఆ సినిమా తర్వాత నాకు 14 సినిమాలు ఇప్పించారు ఆయన పర్సనల్గా. నువ్వు వినిపించావు తెలియదు, మళ్ళీ అడుగుతాను. తర్వాత శ్రీమంతుడు, హానెస్ట్గా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే నా పరంగా ఒక రెండు మాటలు చెప్తాను. నెంబర్ వన్, శ్రీమంతుడు అనే సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిజం ఎలా ఉండేది, తర్వాత హీరోయిజం ఎలా మారింది, మళ్ళీ ఇవాళ శ్రీమంతుడితో ఎలా మారింది అనే విషయాన్ని నేను మీ ముందు చెప్పబోతున్నాను. ఒకప్పుడు హీరో అంటే మీరు ఆ రోజుల్లో రామారావుని, నాగేశ్వరరావుని, ఇల్లు ఇల్లాలు అలాంటివి, కృష్ణ గారిని, మానవుడు దానవుడు రామ సోమన్బాబు గారిని, ఇలాంటి వారిని చూసినప్పుడు ఒక కథలు ఎలా ఉండేవి, కథలో హీరోయిజం ఎలా ఉండేది అని చూస్తే హీరో పాజిటివ్గా ఉండేది. అతను చూస్తే 10 మంది ఇన్స్పైర్ అయ్యి 10 మంది అతనిలాగా ఉండాలి అని అనుకునేటట్టు ఉండేది అప్పట్లో హీరోయిజం. తర్వాత వచ్చేటప్పటికి కొరకటం, నరకటం, ఇవన్నీ వచ్చినాయి కదా, రకరకాలుగా మారుతూ వచ్చిన స్టేజ్ నుంచి ఇవాళ ఏ ట్రెండ్ మళ్ళీ ఆ మంచి, అంటే మీరందరూ ఏదైతే ఒప్పుకుని డిస్కస్ చేసి సక్సెస్ అయ్యి ప్రేక్షక దేవుళ్ళందరూ ఒప్పుకున్నారో ఇవాళ హీరోయిజం మళ్ళీ పాజిటివ్నెస్కి వచ్చింది. ఎస్, ఈ కుర్రాన్ని చూసి పనిచేసేవాడు కూడా వాళ్ళ ఊరెళ్ళి కనీసం ఒక చిన్న బోర్ వేయించుదాం అనుకునే పరిస్థితికి తెలుగు సినిమా ట్రెండ్ మళ్ళీ మారింది అనడానికి ఒక అద్భుతమైనటువంటి సినిమా శ్రీమంతుడని నా నమ్మకం అండి. ఇక్కడ చప్పట్లు కొట్టాలి యాక్చువల్గా అయితే. తర్వాత నాకు చాలా క్రిస్టల్ క్లియర్గా చేసేటప్పుడే నాకు అదృష్టం కలిగింది. ఒక 2-3 అద్భుతమైన సీన్లు చేసే అవకాశం నాకు, అంటే ది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు కొట్టాల శివ విత్ ఈ స్క్రిప్ట్. అబ్బాయి చెప్పినట్టు ఒక పర్టికులర్ ఎక్స్పీరియన్స్ నాకేంటంటే, అన్నదమ్ములు విడిపోయే సీన్లో మీకు తెలుసో లేదో అన్నదమ్ములు మేము ఉంటాం అక్కడ, మేము ఒక్క ముక్క మాట్లాడము, మొత్తం అన్నీ శ్రీమంతుడే మాట్లాడతాడు. అంటే శ్రీమంతుడనే అనాలనిపిస్తుంది, మహేష్ అని అనిపించట్లేదు నాకు. ఎందుకనంటే నాకు తెలిసి ఆ సీన్లో రియాక్షన్ మీకు తెలుసు. అన్నదమ్ములు విడిపోతుంటే ఆల్మోస్ట్ చాలామంది నా సొంత ఇంట్లో సొంత మనుషులు అన్నారు, అయ్యో కళ్ళమని నీళ్ళు వచ్చినాయి ఆ సీన్ అప్పుడు. ఆ చివరి సీన్లో వాళ్ళు మదరు నా కడుపును పుట్టినందుకు థ్యాంక్స్ రా అని ఒక తల్లి అన్నప్పుడు ఎంత కళ్ళమని నీళ్ళు వచ్చినాయో, ఆ తండ్రి ఎలా కళ్ళమని నీళ్ళు పెట్టుకున్నాడో. ఈ సీను అంత అద్భుతమైన సీన్ చేస్తున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. సీయింగ్ అన్ యాక్టర్, ఇందాక మీరు అడిగారు సార్ యాజ్ అన్ యాక్టర్, అమ్మ మీరు అడిగారు యాజ్ మహేష్ యాజ్ అన్ యాక్టర్, ఐ హ్యావ్ సీన్ హిమ్. ఒక్కడు చూసినప్పుడు నేను నాకు తెలిసి ఫోన్ చేసి అప్రిషియేట్ చేశాను. ఒక్కడు పోకిరి అతడు, అంటే నాకు నచ్చిన సినిమాలని లెక్కటేసుకుని ఉంటారు మీకు ఈ పాటికి, వాటి కన్నా కూడా ఏ మెచ్యూర్డ్ యాక్ట్, ఐ హ్యావ్ సీన్ ఏ మెచ్యూర్డ్ యాక్టర్ ఇన్ మహేష్ వెన్ ఐ వాజ్ డూయింగ్ దట్ సీన్. ఈ సినిమాలో ఏ సీను మేము నటించలేదు, ప్లీజ్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. దీనికి 100% థ్యాంక్స్ చెప్పాల్సింది మాత్రం కొట్టాల శివ గారికి. మేము ఎప్పుడైనా ఒకసారి ఎక్కడన్నా ఏదో వేరే కాన్సన్ట్రేషన్లోంచి ఆ షార్ట్ కాన్సన్ట్రేషన్లోకి వచ్చి కొంచెం ఎక్కడన్నా కొంచెం ఆర్టిఫిషియల్గా నటించినప్పుడు అతను వచ్చి గుర్తు చేశాడు, అనే చాలా బాగుంది, చాలా బాగా చేశారు, రాజన్ ప్రసాద్లా ఉంది. అదే చెప్తున్నామండి, ఒప్పుకున్నాం కదా, అంతొద్దు కొంచెం తగ్గించుకున్నాడు, మరి అంతొద్దు కొంచెం తగ్గించుకున్నాడు. తగ్గించుకున్నప్పుడు అన్నయ్య మా ఆవిడ సాగకూడుతుంది, నన్ను ఊరికి వెళ్ళిపోదాం అంటుంది, నన్ను నువ్వన్నా చెప్పు మా ఆవిడకి ఏనంటే, నువ్వంటే నాకు తోడబుట్టినాడు రా, నీకేంటి చెప్తాను నేను, నీ పెళ్ళానికి నేను ఎలా చెప్తాను రా అని హానెస్ట్గా చెప్పడం జరిగింది. ఇవాళ ఇలా గుర్తు చేసుకునే అవకాశం వచ్చింది ఏంటంటే హెడ్స్ ఆఫ్ అమ్మ, మీరు అతన్ని అడిగారు కానీ మమ్మల్ని అడిగితే చాలా బాగుండేది. ఐ హ్యావ్ సీన్ మహేష్ మెచ్యూర్డ్ యాక్టర్ ఆఫ్టర్, నేను చెప్పిన ఇందాక 3 సినిమాల కన్నా ఒక అద్భుతమైనటువంటి నటుణ్ణి ఐ హ్యావ్ సీన్ ఇన్ దిస్ ఫిల్మ్. ఐ థింక్ ఈ సినిమా సక్సెస్లో శ్రీమంతుడు, నిజమైన శ్రీమంతుడు నిజంగా హర్షానే, అలియాస్ మహేష్ బాబు.
నిజంగా మీరు ఇంత చక్కగా అంటే మీడియా మిత్రులు మీరందరూ మాకు జీవితంలో ఎప్పుడు కలిసి ఉండేవాళ్ళం మనం, మీరందరూ హానెస్ట్గా అన్నారు ఆ సైకిల్తో చూసినప్పుడు మీకు భలేగా ఉందండి అని. అసలు మీరు షాక్ అవుతారు, మీరు ఫస్ట్ టైం సైకిల్ వేసుకుని అతను వస్తూ ఉంటే మేము అలా చూస్తాం, ఏంటి సార్ అలా చూస్తున్నారన్నాడు నన్ను. కానీ చాలా బాగుంది, నువ్వు సైకిల్లో వస్తుంటే హ్యాపీగా సైకిల్ వేసుకుని తిరుగుదా. అంత హ్యాపీగా ఆనందంగా ఒక నిజంలో ఇంతకాలం తర్వాత ఒక తెలుగు సినిమాకి ఒక ట్రెండ్ నిజానికి మారినందుకు, తెలుగు సినిమా ట్రెండ్ సెట్టర్ అయినందుకు కొరటాల శివ గారిని హానెస్ట్గా నేను అభినందిస్తూ, నాతో పాటు నేను ఎంత అద్భుతమైన ఇందులో ఏది పాత్రలు కాదు, అన్నీ ఒరిజినలే. ఎందుకంటే జగ్గి జగ్గి అనే అనబడే జగపతి బాబు గారు, జగపతి బాబు గారు రాజేంద్ర ప్రసాద్ ఫ్రెండ్స్ అండి, ఫ్రెండ్స్ అనక్కర్లా, వాళ్ళు నిజంగానే ఫ్రెండ్స్, అది సినిమాలో చూస్తే తెలిసిపోతుంది మీకు. అట్లా ప్రతి పాత్ర కూడా ఒక ఇదే అదే కాకుండా ఈ సినిమాలో ఇంత హానెస్ట్ సినిమా ఇంత హానెస్ట్గా సక్సెస్ అవుతుందని నేను మాత్రం పొరపాటును కూడా ఇంత సక్సెస్ అవుతుందని ఊహించలా. ఇది తప్పకుండా ఇది మంచిని గనక కోరుకుంటున్న తెలుగు ఆడియన్స్ అయితే తప్పకుండా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అనుకున్నాం. ఇవాళ సూపర్ హిట్ అయినందుకు మీ అందరికీ రుణం తీర్చుకోలేను అనే మాట చెప్తూ, ఇంకొక అద్భుతమైనటువంటి మార్పు ఏంటంటే తెలుగు ప్రేక్షక మహాశైలిలో థియేటర్కి వచ్చి ఈ దొంగ చెడీలు దొంగ అదే ఆ ట్యూబుల నుంచి ఈ టైర్ల నుంచి దించి చూసుకుంటున్నా కూడా, ఆ ట్యూబులు టైర్లు అయిపోయినా కూడా మళ్ళీ థియేటర్ సినిమా చూస్తున్నారు అనేది ఒక అద్భుతమైనటువంటి మార్పు అని నా తరఫున, అంటే ఒక ఒక 37 సంవత్సరాల సినిమాలు నటించిన ఒక మామూలు నటుడుగా నాకు తెలిసి ఇది ఒక అద్భుతమైనటువంటి మార్పు అని దానికి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా మరొకసారి నమస్కారం చెప్తూ, శ్రీమంతుడు వంటి ఒక అద్భుతమైన చిత్రకావ్యంలో నేను కూడా ఒక పాత్రనైనందుకు కొరటాల శివ గారికి, మరి ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మామూలుగా నేను వేరే సినిమాలు చూస్తూ ఇంత కలెక్ట్ చేస్తున్నా సినిమా అని అనుకునేవాడిని, ఇప్పుడు నేను కూడా అటువంటి సినిమాలో బాగా ఉన్నందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ. ఆల్రెడీ టీమ్ని థ్యాంక్ చేయటం అందరినీ థ్యాంక్ చేయడం అయిపోయిందండి, సో పర్టికులర్గా ఐఎమ్ నాట్ గోయింగ్ టు డీటెయిల్స్ బికాస్ టైం ఎక్కువ లేదు. బట్ ఒక రకంగా ఇందాక ఆర్పి గారు చెప్పినట్టు బాబు చెప్పినట్టు సినిమాలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నానండి శుభలగ్నంలో, ఆమెని నన్ను నమ్మేస్తుంది ఆ ఫీల్లో, నన్ను కాదంది అనే ఫీల్ ఎట్లా వచ్చిందో ఈ సినిమాలో నా కొడుకు నాతో మాట్లాడలేదు ఎందుకు ఇలా ఉంటున్నాడు అనే ఫీల్ ఇప్పటికీ ఆ హ్యాంగ్ ఓవర్ అట్టగా ఉండిపోయింది. దట్ ఈస్ ద ఫీల్ వీ హ్యావ్ అబౌట్ ద ఫిల్మ్. అండ్ ఏదో రిచ్ ఫాదర్ రిచ్ ఫాదర్ అంటున్నారు, కొరటాల శివ సరిగ్గా తీసుకుంటే పిచ్చి ఫాదర్ అయ్యేవాడిని. మరి దయచేసి ఇండస్ట్రీకి ఒక ఇది నేను చెప్పాల్సింది, ఎందుకంటే ప్రతి దాంట్లో ఫాదర్ చేయకుండా వేరే వేరే క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నాను నేను. కొంచెం డై చేస్తే నేను బాగానే ఉంటానండి కొంచెం యంగ్గా. దట్ ఈస్ ద థాట్ ఆఫ్ ద డైరెక్టర్ అండి, అసలు ఆ థాటే మంచి థాట్ అండి అంటాం. అందులో బాబు అంటాం అనేది చాలా అందంగా ఉంటుంది, చాలా సటిల్గా ఉంటుంది అండి అనేది, అది టచ్ చేసి చేయనట్టు ఉంటుంది. దట్ ఈస్ వాట్ ద బ్యూటీ ఆఫ్ దట్ డైలాగ్ ఇస్. ఇప్పుడు మీరు అడిగారే ఆ ఒక్క మాట అంటే ఎంత పర్టికులర్గా మీరు సినిమా చూశారు, దాన్ని ఎంత పర్టికులర్గా నోటీస్ చేశారు అనేది మీరు చూడండి. జగపతి బాబు గారు అక్కడ నుంచినప్పుడు నేను నాన్న అంటే వినటానికి బాగోలేదండి, అది అండి అని పిలుస్తున్నప్పుడు ఒక అందం ఉంది దాంట్లో. సో అది బేసిక్ కామన్ సెన్స్ అండి అంతే. అండ్ సో ఆయన బాగా ప్రజెంట్ చేశాం, శివ గారు బాగా ప్రజెంట్ చేశారు, థ్యాంక్ గాడ్. ఎందుకంటే ఆయన వచ్చి ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నాను ఓకే కదా అంటే చెయ్యాలి, మీరు అన్ని క్యారెక్టర్లు చేయాలని మేము అలా కన్విన్స్ చేసి పంపించేసాం ఆయన రోజు, అంటే చెయ్యాలి ఆ సినిమా. బట్ తర్వాత భయం వేసింది, బట్ వీఆర్ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీఈస్ వెరీ హ్యాపీ. సో అదే చాలు చాలండి. బాగా ఈ మూవీ రావడం అనేది నా లైఫ్లో ఒక మెరకల్, నేను మర్చిపోలేని రోజు అది, లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 8. ఆ వీక్ అంతా నేను విపరీతంగా ఎంజాయ్ చేసి ఆనందంగా ఉన్నాను. తర్వాత సేమ్ ఫీలింగ్ ఈ 7th నుంచి ఇప్పుడు దాకా నాకు నిద్రపడలేదు. లైఫ్లో చాలా సక్సెస్లు చూసినప్పుడు హ్యాపీనెస్ ఉంటుందండి, కాకపోతే ఈ సక్సెస్కి నాకున్నంత హ్యాపీ నాకు కలిగినంత హ్యాపీనెస్ ఎప్పుడూ కలగడం లైఫ్లో. దానికి కారకులైన మహేష్ బాబు గారికి శివ గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ సినిమాలో పనిచేసిన క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. బికాస్ ఆఫ్ ఆల్ దేర్ ఎఫర్ట్ దిస్ మూవీ కేమ్ అవుట్ వెరీ వెల్. అండ్ మాకు సపోర్ట్ చేసిన మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్.
అది రీజన్ కాదండి. ప్రమోషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ ఫిల్మ్. అది రియలైజ్ అయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మీన్స్ ప్రమోటింగ్ అంటే ఇంతే, ఇందాక చెప్పినట్టు కంటెంట్ని ప్రమోట్ చేయడం, అది చాలా ఇంపార్టెంట్ అని ఫీల్ అయ్యాను సార్ నేను మా ఎంటైర్ టీమ్. సో దానికోసం నేనేదో ప్రొడ్యూసర్గా మారాను అందుకని అగ్రెసివ్గా పబ్లిసిటీ చేద్దాం అని నేను అనుకుంటుందండి. ఎవ్రీ ఫిల్మ్ వెదర్ ఐమ్ యాక్టింగ్ ఆర్ ప్రొడ్యూసింగ్ ఇట్స్ మై హార్ట్. సో ఐల్ గివ్ ఇట్ ఎవ్రీథింగ్ వాట్ ఐ హ్యావ్. మై సన్ యూజువలీ డజంట్ సీ మై ఫిల్మ్స్ బట్ దిస్ ద ఫస్ట్ టైమ్ హీ సీన్ ద ఫిల్మ్. హీ వెంట్ టు అ థియేటర్ అండ్ వాచ్డ్ ఇట్ అండ్ హీ లవ్డ్ ఇట్ అని. సీతారా వచ్చి షీ సా ద ఎంటైర్ ఫిల్మ్ అండ్ షీ సింగ్స్ ద సాంగ్స్ ఆఫ్ ద ఫిల్మ్ విత్ ద లిరిక్స్ ఎంటైర్. నాకు కూడా తెలియదు కొన్ని లిరిక్స్ బట్ మొత్తం పాడేస్తే. ఇట్ వాజన్ డిఫికల్ట్ అండ్ ఇట్ వాజ్ సినిమాలో ఉన్న మ్యాజిక్ే అది. యూ కెన్ సీ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఇఫ్ ఈ షూర్ ఆఫ్ వాట్ ఈస్ డూయింగ్ ఇట్ ఈస్ ఈజీ టు సెయిల్. సో అంత యాక్చువల్లీ నేను కూడా హోంవర్క్ అనేది నేను చేయలేదు. దెర్ ఇస్ నో మచ్ థాట్ ఇన్ టు ద హోల్ థింగ్. సో ఇట్ వాస్ క్వైట్ సింపుల్. నమ్మి అంటే ఈ క్యారెక్టరు సోల్ పెట్టారు ఇందులో, ఎందుకంటే క్యారెక్టర్లోనే సోల్ ఉంది అని అంటే డెఫినెట్లీ బికాజ్ మహేష్ బాబు గారు లాంటి యాక్టర్ దొరికినప్పుడు నేను ఐ షుడ్ రైట్ మోర్. ఎంత రాస్తే అంత చేయగలరు ఆయన. అంటే రాసిన ప్రతి కథ రాశాను, ఆయన ఎక్స్ట్రాడినరీ చేశారు ఆయన డెఫినెట్లీ. ఆ క్యారెక్టర్ గుర్తుండిపోయే చేశారు అంతే, దానివల్ల ఇంత రివార్డ్ అవ్వాలి. ఇప్పుడు టెన్షన్ అంటే బాగా ఎగ్జామ్ రాసినప్పుడు ఉండే టెన్షన్ సార్ అది. అసలు ఏం రాయకపోతే అసలు ఏ గోల్ లేదు, అసలు జీరో. ప్రశాంత్ తడిగొట్టేసి పడుకుంటాం. ఇప్పుడు బాగా రాసినప్పుడే ఇప్పుడు వస్తుంది అది, ఫస్ట్ ర్యాంక్ వస్తుంది సెకండ్ ర్యాంక్ వస్తుంది అని ఆ టెన్షను. అదే టక్కన మనం అందులోంచి మనం నెగిటివ్ తెస్తాం, అది అది కాదు. అది అందరికీ ఏంటంటే భలే చేసాం, లోపల బయటకు చెప్పుకుంటే బాగోదని భలే చేసాం, రివార్డ్ ఎలా ఉంటుంది అనేది ఆ ఎగ్జైట్మెంట్. దానికి ఆ పదం దొరక మనం టెన్షన్ అంటున్నాం. ఇప్పుడు మన పిల్లలు చాలా టెన్షన్గా ఉందంటే అసలు వాడు ఏం రాయలేదని కాదు, వాడు ఎక్సైట్మెంట్ రాసి ఉంటాడు, అయినా టెన్షన్ పడుతుంటాడు. అదే దట్స్ వాట్ ది మెంట్ ఎవ్రీ వన్.